తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కార్యకలాపాలు 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ లోనే జరుగుతాయని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రం మాటను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ను 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాను అని, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి తరలించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్ లో ఉండగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ని డిసెంబర్లోగా ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని అఫిడవిట్ వేశారు. అనుగుణంగానే హైకోర్టును విభజించడం జరిగింది. కానీ హైకోర్టును విభజించడం చంద్రబాబుకి నచ్చలేదు. తాము హైకోర్టుకి సంబంధించిన నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మొదలు పెట్టలేదని, ఇంతలోనే ఎలా విభజించారని బాబుగారు మీడియా ముందు రుసరుసలాడారు. ఇందులో ఏదో కుట్ర దాగుందని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇంతలోనే హైకోర్టు హైదరాబాద్ లోనే ఇంకా కొంతకాలం పనిచేయాలని, హైకోర్టు విభజన నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని ఏపీ న్యాయవాదుల సంఘం, ఆ సంఘం ఉపాధ్యక్షుడు కె సీతారాం, సభ్యుడు కాసాని జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే 2 రాష్ట్రాల హైకోర్టులు కార్యకలాపాలు ఎవరికి వారు వేర్వేరుగా ప్రారంభించేసినందువల్ల తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు, ఆరంభంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మామూలేనని, పిటిషన్ ఉపసంహరించుకునేందుకు ఏపీ న్యాయవాదుల సంఘానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అందువల్ల విజయవాడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవన సముదాయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభం కాగా, ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా హైకోర్టు నిర్మాణం పూర్తి కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ కి తరలి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అని టీడీపీ వర్గం వారు చెబుతుంటే, చంద్రబాబు నాయుడు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలా అన్ని పనులు శంకుస్థాపన చేయకుండా గృహప్రవేశంలాగా చేస్తున్నారు అని వైసీపీ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు తరలింపు మాత్రం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది అని తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు విభజనలో తాము జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పడంతో ఇది చంద్రబాబుకి పెద్ద షాక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ఇప్పుడు చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనే అంశం ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.